ప్రజలందరికీ నమస్కారం. ముందుగా నా పేరు గురుబాబు అండి. నాది ఒంగోలు డిస్టిక్ కోరనాల మండలం ఎడంది గ్రామం. నేను శిరీష గారికి, మేడం శిరీష గారికి సపోర్ట్ చేయడానికి వచ్చాను. విషయం ఏంటంటే, నేను కన్యాకుమారిని కాకినాడ రాష్ట్ర గతంలో ఓటింగ్ అవేర్నెస్ చేపట్టాను. చాలా రెస్పాన్స్ బాగుంది. అయితే నేను అది అక్టోబర్ 8 నుండి నవంబర్ 13 వరకు చేశానండి. ప్రజల నుండి సపోర్టింగ్ బాగుంది. అదేవిధంగా నేను ప్రోగ్రామ్ నుండి వచ్చినమ్మటే ఇలా యూట్యూబ్ సోషల్ మీడియాలో మన పరిలక్ అదే శిరీష గారు ఒక వీడియోస్ చూస్తున్నాను. పర్లేదు, చాలా జెన్యున్గా పోటీ చేసింది. మనకు ప్రజెంట్ ఉన్న ఈ సమాజంలో డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలెడ్జబుల్ పర్సన్స్, ఎడ్యుకేషన్ పర్సన్స్, లేడీస్ చాలామంది ఉన్నారు, రిచ్ పర్సన్స్ కూడా ఉన్నారు. అయితే కానీ ఇలాంటి యాక్టివిటీస్లో చాలా తక్కువ ఉన్నారండి. మరి ఈ శిరీష గారు అనబడేటువంటి కొంచెం ధైర్యం చేసి ముందుకు రావడం ఎంతో దర్శనీయమైనటువంటి విషయం, ఆనందించగల విషయము. మహిళలందరూ గర్వించవలసినటువంటి విషయము. మహిళలు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. జ్ఞానం తెలుసుకోవడంలో, జ్ఞానాన్ని అనుసరించడంలో, జ్ఞానాన్ని సపోర్ట్ చేయడంలో తప్పలేదని నా అభిప్రాయం. కరెక్ట్ అయినటువంటి అంశాలను ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ఇటువంటి స్వతంత్ర అభ్యర్థులను, అది కాకుండా ఇటువంటి మనుషులు, ఇటువంటి వ్యక్తులు చాలా రేరు. చాలా రత్నాల లాంటి ఇటువంటి మనుషులను, ఇటువంటి వ్యక్తులను మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యక్తుల వల్ల సమాజానికి ఫ్యూచర్లో కానీ, ప్రజెంట్ కానీ ఎంతో ఎంతో కొంత ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులను సపోర్ట్ చేయాలి, కాపాడుకోవాలి కూడా. సో నేను చెప్పేది ఏమనగా, కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తానంటే, ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయండి, కానీ వాళ్ళకు ఒక వెనకాల ఒక సపోర్ట్ అనేది ఉంది. సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఈజీగా మూవ్ అవుతున్నారు. కానీ ఏ సపోర్ట్ లేకుండా, ఎటువంటి ముందు వెనక ఎటువంటి సపోర్ట్ లేకుండా ముందుకు అడిగేసి ప్రజల చైతన్యం చేసేటువంటి ఇటువంటి స్వతంత్ర అభ్యర్థులను మనం మీరు సపోర్ట్ చేయాలి. ఈ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు గెలిచారు అనే దానికి అర్థము మన శిరీష గారిని, బరేలక్క గారిని ఎన్నుకోవడము. బరేలక్క గారు గెలిచినారంటే ఖచ్చితంగా కొల్లాపూర్ ప్రజలందరూ గెలిచినట్టే, కొల్లాపూర్ ప్రజలందరూ దేశానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టే అని నా అభిప్రాయం. సో ఖచ్చితంగా బరేలక్క గారికి సపోర్ట్ చేస్తాం. బరేలక్క గారిని, శిరీష మేడం గారిని రక్షించుకోవడం మన బాధ్యత కూడా. సో కొల్లాపూర్ ప్రజలందరూ విజయ ఓటుకి ఓటేసి మీ యొక్క ఓటును మంచిగా వినియోగించుకొని మీరు గెలవాల్సి ఇక్కడ ప్రజలకు గెలవాల్సింది అని చెప్పాల్సింది ఇస్తారు. కొల్లాపూర్ ప్రజలు గెలవాలి. కొల్లాపూర్ ప్రజలు గెలవాలంటే స్వతంత్ర అభ్యర్థి అనేటువంటి శిరీష గారు గెలవాల్సిన నేను ఎన్నికలు చిన్న ఉన్నాను. మరి అలా తయారు కదా శిరీష.